ఈ మూవీ స్టార్టింగ్లో ఎల్లో జాకెట్ వేసుకున్న ఒక పిల్లాడు అడవిలో పరిగెడుతూ ఉంటాడు. అలా ఆ పిల్లాడు పరిగెడుతూ అలసిపోయి చివరికి మోకాళ్ళ మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. యాక్చువల్లీ ఆ పిల్లాడు దేన్నో చూసి పారిపోతూ ఉంటాడనమాట. ఆ సీన్ అంతటితోనే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్లో అడవి మధ్యలో ఒక బస్సు వెళ్తూ ఉంటుంది. ఆ బస్సులో 5 మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు నోలన్, బేస్, లెగ్గి, క్వీన్ అండ్ క్లర్క్. జోసెఫ్ అనే బస్ డ్రైవర్తో కలిసి వాళ్ళందరూ విహారయాత్రకు వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ బస్సులో సూర్యగ్రహణం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సూర్యగ్రహణం 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సో దాన్ని చూడడానికి వాళ్ళంతా చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటారు. అలా వాళ్ళు బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మధ్యలో ఒక చెట్టు రోడ్డుకి అడ్డంగా పడి ఉంటుంది. ఇక అది చూసి ఆ బస్ డ్రైవర్ ఆ బస్సుని వేరే రూట్లో పోనిస్తాడు. అయితే అడవిలో ఒక చోట ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీని చూస్తే దాన్ని ఎవరో చంపి అక్కడ పడేసి ఉంటారు. అలా వాళ్ళు ఆ రూట్లో బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మధ్యలో వాళ్ళకి ఒక జింక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీని చూసిన జోసెఫ్ బస్ని ఆపేస్తాడు. వాళ్ళు ఇక వెళ్ళడానికి వేరే మార్గం కూడా లేదు. ఇక చేసేదేమీ లేక జోసెఫ్ బస్సు దిగొచ్చి ఆ జింక డెడ్ బాడీని పక్కకు లాగి మళ్ళీ బస్సు ఎక్కుతాడు. అయితే జోసెఫ్తో పాటు పెట్రో అనే వ్యక్తి కూడా ఆ బస్సులోకి ఎక్కుతాడు. యాక్చువల్లీ పెట్రో జైలు నుండి తప్పించుకున్న ఒక ఖైదీ. ఇక పెట్రో బస్సులో ఉన్న వాళ్ళందరినీ గన్తో బెదిరించి మీరందరూ నేను చెప్పినట్టుగా వినాలి అంటాడు. జోసెఫ్ తలకి గన్ గురిపెట్టి చంపేస్తాను అని బెదిరిస్తాడు. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ పెట్రోని చూసి చాలా భయపడతారు. అప్పుడు పెట్రో, మీరంతా భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి చేయను, కాకపోతే నేను చెప్పినట్టు మీరు వినాలి అంటాడు. అప్పుడు ఆ ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్న కార్ల్ అనే వ్యక్తికి పెట్రో గురించి ఒక విషయం గుర్తుకొస్తుంది. అతని గురించి న్యూస్ పేపర్లో ఇంతకు ముందే చదివాడు. అతను ఒక సీరియల్ కిల్లర్ అని, పిల్లల్ని చంపడం తనకు చాలా ఇష్టము అని చదివింటాడు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే పిల్లల్ని చంపి తినడం అంటే ఆ పెట్రోకి చాలా ఇష్టం. ఆ సంగతి గుర్తుకు తెచ్చుకుని కార్ల్ భయంతో వణికిపోతాడు. తర్వాత పెట్రో ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మీ ఫోన్స్ని బయటికి విసిరేయండి అని చెప్పేసి వాళ్ళని బలవంత పెడతాడు. ఇక ఆ పిల్లలు కూడా భయంతో ఫోన్స్ అన్నిటినీ బయటికి విసిరేస్తారు. కొద్దిసేపటి తర్వాత ఆ బస్సు మిలిటరీ జోన్లోకి ఎంటర్ అవుతుంది. జోసెఫ్ ఏమో సాయంత్రం చీకటి పడేంత వరకు బస్సు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇక ఫైనల్లీ బస్సు ఒక సొరంగ మార్గం దగ్గర ఆగుతుంది. అప్పుడు పెట్రో, బస్ని స్టార్ట్ చేయి, లేకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పేసి జోసెఫ్ని భయపెడతాడు. అయితే బస్సు మాత్రం ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు. యాక్చువల్లీ ఆ బస్సు రిపేర్కి వచ్చి ఉంటుంది. ఇక దాంతో పెట్రోకి చాలా కోపం వస్తుంది. ఇక ఏం చేయాలో అర్థం కాక క్వీన్ని పట్టుకుని చంపేస్తాను అని బెదిరిస్తాడు. నువ్వు వెంటనే ఇప్పుడు ఈ బస్ని రిపేర్ చేయకపోతే ఈ అమ్మాయిని చంపేస్తాను అని చెప్పేసి ఆ బస్ డ్రైవర్ జోసెఫ్తో అంటాడు. అప్పుడు జోసెఫ్ పెట్రోని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక జోసెఫ్ బస్ దిగి చెక్ చేయడానికి వెళ్తాడు. అతని వెనకే పెట్రో కూడా క్వీన్ని తీసుకుని కిందికి దిగుతాడు. ఇక బస్సులో ఉన్న మిగతా వాళ్ళందరూ ఆ ఇన్సిడెంట్ని చూసి చాలా భయపడతారు. పెట్రో ఒక్కొక్కరుగా అందరిని చంపేస్తాడేమో అని చెప్పేసి ఆ పిల్లలందరూ భయపడతారు. మరోవైపు జోసెఫ్ ఏమో ఆ బస్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే అది పూర్తిగా రిపేర్ అవ్వదు. సడన్గా లైట్స్ ఆఫ్ అవుతాయి. అందరూ చాలా భయపడిపోతారు. వాళ్ళతో పాటు పెట్రోకి కూడా భయం వేస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక విచిత్రమైన సౌండ్ వినిపిస్తుంది. ఇక పెట్రో ఏమో జోసెఫ్ని అక్కడ ఏముందో వెళ్ళి చూడు అని చెప్పేసి అంటాడు. అలా జోసెఫ్ కొంచెం దూరం వెళ్ళగానే అతనికి ఒక చోట ఒక భయంకరమైన క్రియేచర్ కనిపిస్తుంది. దాన్ని చూసి జోసెఫ్ చాలా భయపడతాడు. ఇక ఫైనలీ ఆ క్రియేచర్ జోసెఫ్ని చాలా భయంకరంగా చంపేస్తుంది. అతని చావుని కళ్ళారా చూసిన ఆ పిల్లలందరికీ నోట్లో మాటలు రావు. ఇక పెట్రో కూడా ఆ క్రియేచర్ని చూసి షాక్ అయిపోతాడు. అలా అందరూ ఆ బస్సులో భయంతో కేకలు వేస్తూ ఉంటారు. ఇక పెట్రో ఏమో అందరినీ సైలెంట్గా ఉండమని చెబుతాడు. మీరు నా మాట వినకుండా గట్టిగా అరిస్తే మిమ్మల్ని చంపేస్తాను అని భయపెడతాడు. ఇక చనిపోయిన జోసెఫ్ దగ్గర నుండి బస్ కీస్ని తీసుకురమ్మని చెప్పేసి ఆ పిల్లల్ని ఫోర్స్ చేస్తాడు. ఇక ఫైనల్లీ వాళ్ళలో నుండి బేస్ అనే అమ్మాయి బయటికి వెళ్తుంది. జోసెఫ్ డెడ్ బాడీ దగ్గర నుండి ఆ బస్ కీస్ని తీసుకుని సేఫ్గా బస్సులోకి వచ్చేస్తుంది. ఇక పెట్రో రెగ్గిని బస్ స్టార్ట్ చేయమని చెబుతాడు. కానీ ఆ బస్ స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే బస్సు రివర్స్లో ఉంటుంది. అయితే పెట్రోకి మాత్రం పీకల దాకా కోపం వస్తుంది. ఇంకో 10 సెకండ్లలో ఈ బస్ స్టార్ట్ కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరినీ చంపేస్తాను అని చెప్పేసి భయపెడతాడు. అయితే పెట్రో బిహేవియర్ని చూసి రెగ్గికి చాలా కోపం వస్తుంది. అప్పుడు వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు, నీ ఇష్టం, నువ్వెవరైనా చంపుకో అంటాడు. రెగ్గి బిహేవియర్ని చూసి పెట్రోకి చాలా కోపం వస్తుంది. రెగ్గిని చంపేయాలి అనుకుంటాడు. ఈలోగా ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్రోపై అటాక్ చేస్తారు. అప్పుడు గన్ రెగ్గి చేతికి వస్తుంది. పెట్రోని షూట్ చేస్తా అని చెప్పేసి రెగ్గి బెదిరిస్తాడు. కానీ పెట్రీకి తెలుసు రెగ్గి చంపలేడు అని. ఈలోగా ఆ క్రియేచర్ బస్ మీదకి ఎక్కుతుంది.
ఆ టైంలోనే ఆ గన్నుని పెట్రో లాక్కుంటాడు. అదేంటో చెక్ చేద్దామని చెప్పేసి పెట్రో ఆ బస్ దిగి బయటకు వస్తాడు. అరుస్తూ ఆ క్రియేచర్ ని పిలవడానికి ట్రై చేస్తాడు. ఇటువైపు బస్సులో ఉన్న వాళ్ళందరూ చాలా భయంతో ఉంటారు. ఈ బస్సులో నుండి మనం బయట పడలేము అని చెప్పేసి వాళ్ళంతకు వాళ్ళే బాధపడుతూ ఉంటారు. ఈలోగా బస్సు బయట ఆ క్రియేచర్ కనిపిస్తుంది. అది ఆల్రెడీ పెట్రో తలని సెపరేట్ చేసి ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ ని చూసి వాళ్ళందరూ భయంతో వణికిపోతారు. రెగ్గి మళ్ళీ బస్ ని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ బస్సు స్టార్ట్ అవ్వదు. అందరూ నిరాశ పడిపోతారు. అయితే కార్లేమో అందరినీ సౌండ్ చేయకుండా ఉండండి అంటాడు. నిజానికి సౌండ్స్ వినే ఆ క్రియేచర్ అటాక్ చేస్తూ ఉంటుంది. అయితే అనుకోకుండా ఆ క్రియేచర్ బస్ డోర్ ని ఓపెన్ చేసి బస్ లోకి ఎంటర్ అవుతుంది. అందరూ చాలా భయపడుతూ ఆ బస్సులో నుండి కిందకి దిగిపోవాలి అనుకుంటారు, కానీ బస్సు డోర్ మాత్రం ఓపెన్ అవ్వదు. ఇక ఏం చేయాలో అర్థం కాక టార్చ్ లైట్ ని ఆన్ చేస్తారు. ఆ లైటింగ్ ఫోకస్ కి అది భయపడుతుంది. ఇక ఏదోలాగా ఆ బస్ డోర్ ని ఓపెన్ చేసి అందరూ బయటకు వచ్చేస్తారు. అయితే వాళ్ళకి బయట జోసెఫ్ అండ్ పెట్రోల్ యొక్క డెడ్ బాడీస్ కనిపిస్తాయి. ఆ డెడ్ బాడీస్ ని చూసి వాళ్ళు చాలా భయపడుతూ ఒక టన్నెల్ లోకి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు ఒక ఆర్మీ బేస్ లోకి వెళ్లి డోర్ వేసుకుంటారు. అక్కడ వాళ్ళకి ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాప్ ఆ టనల్దే. వాళ్ళు మళ్ళీ అక్కడ ఉన్న జనరేటర్ ని వెతకడానికి వెళ్తారు. దాన్ని తిరిగి ఆన్ చేస్తే లైట్స్ అన్ని ఆన్ అవుతాయి. అప్పుడు ఆ క్రియేచర్ భయపడుతుంది అనుకుంటారు. రిగ్గి, కార్ల్, క్వీని ముగ్గురు అక్కడే ఉంటారు. ఇంకో అమ్మాయి, అబ్బాయి జనరేటర్ ని చెక్ చేయడానికి వెళ్తారు. అయితే ఆ జనరేటర్ ని వెతకడానికి వచ్చిన నోలాన్ అండ్ బేస్ కి ఇక్కడ మనకంటే ముందు ఎవరో ఆ క్రియేచర్ ని చంపడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు అనే విషయం తెలుస్తుంది. మరోవైపు రిగ్గి క్వీనిని బాత్రూమ్ కోసం తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె రిగ్గిని కొంచెం దూరంగా నించో అంటుంది. ఇక రిగ్గి తిరిగి చూసేసరికి అక్కడ క్వీని కనిపించదు. వెంటనే వెళ్లి తన ఫ్రెండ్ ని తీసుకొస్తాడు. అయితే అక్కడ ఆ క్రియేచర్ క్వీనిని కొరుకుతూ ఉంటుంది. ఆ ఇద్దరు ఆ క్రియేచర్ పై నిప్పుతో దాడి చేస్తారు. దాంతో ఆ క్రియేచర్ క్వీనిని వదిలేస్తుంది. అదే టైంలో రిగ్గి చేతిలో ఉన్న ఆ నిప్పు కింద పడిపోతుంది. దీంతో ఆ క్రియేచర్ అతనిపై దాడి చేసేస్తుంది. ఇక ఫైనల్లీ ఆ క్రియేచర్ అతన్ని చంపబోతూ ఉన్నప్పుడు నోలాన్ అండ్ బేస్ ఇద్దరు జనరేటర్ ని ఆన్ చేసేస్తారు. అక్కడ లైట్స్ అన్ని ఆన్ అవుతాయి. అయితే ఆ క్రియేచర్ లైట్స్ కి భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. ఫైనల్లీ రిగ్గి బతికిపోతాడు. ఇక అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు బేస్ అండ్ నోలానికి ఒక రూమ్ లో ఆ క్రియేచర్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నోలానికి ఆ రూమ్ లో ఒక డైరీ కూడా దొరుకుతుంది. ఆ డైరీ గిలియో సర్ఫీ అనే వ్యక్తికి చెందింది. వాళ్ళ అరుపులు విని మిగతా వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళందరికీ ఒక వ్యక్తి యొక్క అస్థి పంజరం కనిపిస్తుంది. తర్వాత నోలాన్ ఆ డైరీని చదివి అందరికీ వినిపిస్తాడు. 1971లో తన చెల్లెలు ఇజాబెల్ తో కలిసి అక్కడ ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ క్రియేచర్ వాళ్ళ చెల్లిని చంపేసి ఉంటుంది. అతను ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో ఎల్లో జాకెట్ వేసుకుని పరిగెత్తిన ఆ అబ్బాయే. 40 సంవత్సరాలుగా దాన్ని ఎలా చంపాలో అని ప్లాన్స్ వేసుకుని చివరికి దాని చేతిలోనే చనిపోయి ఉంటాడు. యాక్చువల్లీ ఆ అన్న చెల్లెలిద్దరికి కొత్త ప్లేసుల్లో తిరగడం అంటే చాలా ఇష్టం. అందువల్లే వాళ్ళు ఆ ప్లేస్ కి వచ్చి ఉంటారు. అప్పుడే ఆ క్రియేచర్ వాళ్ళ చెల్లిని చంపి తినేసి ఉంటుంది. అప్పటి నుండి దానిపై పగ తీర్చుకోవడానికి 40 ఏళ్లుగా దాన్ని ఎలా చంపాలి అనే దాని గురించి రీసెర్చ్ చేశాడు. ఆ క్రియేచర్ ని ఏ విధంగా చంపాలో కూడా తనకి పూర్తిగా తెలుసు. అది ఎలా అంటే ఒక లైట్ ద్వారా ఆ క్రియేచర్ ని చంపచ్చు. ఇక ఆ డైరీలో చదివి ఇదంతా తెలుసుకున్న ఆ పిల్లలు అతను ఆపేసిన ఆ మిషన్ ని కంప్లీట్ చేయాలి అనుకుంటారు. తర్వాత దాన్ని పట్టుకోవడానికి రక్తం అంటిన ఒక క్లాత్ ని అక్కడ వదిలేస్తారు. ఇక తర్వాత ఆ క్రియేచర్ కోసం అందరూ దాక్కుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఆ రక్తం వాసన చూసి ఆ క్రియేచర్ అక్కడికి వస్తుంది. అప్పుడు బేస్ లైట్స్ అన్ని స్విచ్ ఆన్ చేస్తుంది. అయితే ఆ లైట్స్ ఆ టైంలో ఆన్ అవ్వవు. మరోవైపు నోలాన్ ఉంటాడు. అదే నోలాన్ చూసి నోలాన్ పై అటాక్ చేస్తుంది. లైట్స్ ఆన్ అవ్వకపోవడంతో బేస్ వచ్చి ఆ క్రియేచర్ ని డైవర్ట్ చేస్తుంది. ఇక ఆ క్రియేచర్ బేస్ వెంట పడుతుంది. అప్పుడు బేస్ నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి క్వీన్ తో అంటుంది. ఈలోగా నోలాన్ లైట్స్ ఆన్ చేస్తాడు. సో ఇక ఆ క్రియేచర్ లైట్స్ ని చూసి భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు బేస్, క్వీన్ ఇద్దరు అక్కడ నుండి బయటకు వచ్చేస్తారు. వాళ్ళ వెనక ఆ క్రియేచర్ కూడా వస్తుందన్నమాట. ఇక అందరూ ఒక చోట అసెంబ్ల్ అయిపోయి నిప్పుతో ఆ క్రియేచర్ ని కాలుస్తారు. ఇక ఆ క్రియేచర్ పూర్తిగా మంటల్లో కాలిపోతుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే వాళ్ళ మధ్యలో జోసెఫ్ ఉండడు. జోసెఫ్ ని మిస్ అవ్వడంతో వాళ్ళందరూ షాడ్ అయిపోతారు. ఇక ఫైనల్లీ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఒక డిటెక్టర్ ఒక సొరంగంలోకి ఫ్లాష్ లైట్ ద్వారా వెళ్తాడు. ఉన్నటువంటి లైట్స్ అకస్మాత్తుగా ఆఫ్ అయిపోతాయి. అప్పుడు ఆ డిటెక్టివ్ కి ఆ క్రియేచర్ చేసే సౌండ్స్ వినిపిస్తాయి. అప్పుడే ఆ డిటెక్టివ్ వెనక ఆ క్రియేచర్ కనిపిస్తుంది. అంటే ఆ క్రియేచర్ ఇంకా చనిపోలేదు, లేకపోతే దానిలాగా ఉన్న ఇంకొక క్రియేచర్ ఉంటుందేమో. ఇంతటితో ఈ మూవీ స్టోరీ కూడా ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.